తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐకేఎస్సిసి జాతీయ కమిటీ పిలుపు మేరకు జూన్ 14వ తేదీన ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను రద్దుపరచాలని, కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమ నాయకులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆ తర్వాత వినతి పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత ఏఐకేసిసి ధర్నా నిర్వహించిన సందర్భంగా సీనియర్ బాధ్యులు వి ప్రభాకర్, రైతు సంఘం రాష్ట్ర నాయకులు కంజర్ భూమయ్య మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకల సంబరాలు జరుపుకుంటున్న వేళ దేశ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలపూర్ భూమయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బి భాస్కర్, రైతు సంఘం నాయకులు వెంకటేష్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి రామకృష్ణ, కె గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్ది వెంకట్ రాములు, రాష్ట్ర నాయకులు బి దేవారం, బి గంగారెడ్డి, జేఏసి నాయకులు ఎఫ్సిఐ భాస్కర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము దాన్ని రద్దు చేయాలి, మేము కొట్లాడితే ఆ కమిటీకి ఆయన చైర్మన్, ఇది అన్యాయం అని. పైగా కేసులు ఎత్తివేయకపోగా ఈ దీనికి నాయకత్వం వహిస్తున్న ఆశీష్ మిట్టల్ అనే అతను ఢిల్లీ నాయకుడిని అరెస్ట్ రాసినాం కూడా, అరెస్ట్ చేసి ఇవాళ రాజద్రోహం కింద జైలు పంపించారు. ఇది అన్యాయం అని ఇవాళ దేశవ్యాప్తంగా 500 జిల్లాలు ఇక్కడ మా కంజర్ భూమయ్య సిపిఐ, సిపిఎం శ్రీ భాస్కరు భూమయ్య అంతరంగా ఇస్తున్నాం సార్, దయచేసి మా విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతి గారికి పంపండి. నమస్తే. ఏఐకేఎస్సిసి జాతీయ కమిటీ పిలుపు మేరకు ఏదైతే ఈ దేశంలో ఉన్న సైన్యంలో, రక్షణ రంగంలో ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర భారత వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా పాత విధానాలకు స్వస్తి పలికి రక్షణ రంగాన్ని సైతం ప్రైవేటీకరణ చేసి ఆదానీ అంబానీలకు సేవ చేయడానికి, గులాంగిరి చేయించడానికి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది మోడీ షా సర్కారులు. కాబట్టి ఏఐకేసిసి జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలి. డిసెంబర్ 9, 2021 సంవత్సరంలో రాతపూర్వకమైన హామీ ఇచ్చిన ప్రధానమైన ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని ఈరోజు ఆ చట్టం రూపొందించడానికి వేసిన కమిటీ ఏదైతే ఉందో ఏకపక్షంగా 3 చట్టాలు రూపొందించడం చైర్మన్ చేయడం సిగ్గుచేటుగా భావిస్తూ ఆ కమిటీని రద్దు చేయాలని లఖింపూర్ ఘటనకు బాధ్యులైన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని, రైతుల పైన పెట్టిన కేసులతో పాటు ఈ నాయకత్వానికి వహించిన ఆశీష్ మిట్టల్ లాంటి వాళ్ళని, కర్ణాటక రైతుల పైన పెట్టిన కేసుల్ని రద్దుపరచాలని డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఏఐకేసిసి నిజామాబాద్ జిల్లా. ఈ వెలుగులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి రైతు సంఘాలు, రైతు కులి సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు బాధ్యులు అందరం కూడా వచ్చి మా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వెంకటేష్ రైతు సంఘం జిల్లా బాధ్యులు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.